తోయిగా సొమ్ము తెలంగాణ ప్రజలది కొల్లగొడుతున్నది ఆంధ్ర కంపెనీలు కేటాయిస్తుంది బీహారి ముఠా తెలంగాణ రాష్ట్ర ప్రజలారా కమిషన్లు వస్తే చాలంటున్న కాకా కాందన్ అన్ని రంగాలను గుత్తబట్టిన ఆంధ్ర కంపెనీలు సాగు తాగునీరు నిర్మాణ రంగాల్లో తిష్ట మెజారిటీ ప్రాజెక్టులు మెగా చేతుల్లోనే బీఎస్సీపీఎల్ केसीपी क्वांटेला गगा चेतुलो मरिकोन्नी तेलंगाना कांट्राक्टर्लकु मात्रं तेड्डु चूपिस्तुन्न केसीआर अंटू ओक वार्तनु चूस्ता उन्नाम इदंता बिहार नुंचि वच्चिनटुवंटि अधिकारुल मुठा इवेंदो केसीआर चेप्पिंदि मेमु बिहार नुंचि वच्चामनि ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రోలు దోషిరు ఆంధ్రోలు దోషిరు అన్నం ఇప్పుడు ఆంధ్ర కంపెనీలు దోస్తునే అదనంగా బిహారీ ముఠా వాళ్ళకి దోచి పెడుతున్నాడు ఇతను yes నీ మిషన్ కాకతీయాలు కూడా చెరువుల పూడికలు కూడా తీసినంత ఆంధ్రోలే మొత్తం వాళ్ళే ఆ నీకు మారింది ఏం లేదు ఏం లేదు తెలంగాణ సంపద తెలంగాణ పబ్లిక్ కే చెందాలి ఉమ్మడి రాష్ట్రంలో మన వనరులు సంపదను ఆంధ్ర పాలకులు దోచుకున్నారు ఆంధ్రాకు సంబంధించిన కాంట్రాక్టర్లు ఇక్కడ పన్నం దక్కించుకున్నారు తెలంగాణ బిడ్డలు కాంట్రాక్ట్ పనులు చేసేందుకు పనికిరారా ఇక్కడి బిడ్డలకు ప్రభుత్వంలోని కీలక ప్రాజెక్టుల పనులు ఎందుకు దక్కనివ్వరు ఇది తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బకొట్టడమే స్వాలంబనంతో ఎదగాలనుకున్న తెలంగాణ కాంట్రాక్టర్స్ ను ఇలాంటి విధానాల ద్వారా ఇబ్బందులకు గురిచేయడమే తెలంగాణ వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు ఉండవు అన్ని రంగాల్లో తెలంగాణ పబ్లికే ఉంటారు తెలంగాణలోని వనరులను సద్వినియోగం చేసుకుంటాం తెలంగాణ బిడ్డలకే కాంట్రాక్ట్ వర్క్స్ దక్కేలా చూసుకుంటాం ఆంధ్ర పెద్దందారి వ్యవస్థను కూకటి వేళ్ళతో పెగిలించి వేస్తాం ఇది మన పోశెట్టి ఉద్యమ సమయంలో రాష్ట్ర పబ్లిక్ కాంట్రాక్టర్లకు ఇచ్చిన హామీ అయితే కాక చెప్పిన ముచ్చట తెలంగాణ వచ్చిన తర్వాత వట్టిదేనని తెలిపింది రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏపీ పెద్దందారులు కాంట్రాక్టర్లను బహిష్కరిస్తాం తెలంగాణ కాంట్రాక్టర్లను ఆ అక్కున చేర్చుకుంటామని చెప్పిన విషయం ఫేక్ అని రుజువైంది పనులు ఆంధ్రులకు పర్యవేక్షకులుగా బీహారీలు సొమ్మేమో తెలంగాణ జనంది ఒక మాట గుర్తుపెట్టుకోండి ప్రజలారా కేసీఆర్ ఒక రోజు పుష్కరాల సందర్భంలో మాట్లాడిండు గోదావరి పుష్కరాల అంటే రాజమండ్రి కుర్కాలే అంటే ఇక్కడ ఈ ధర్మపురి కాడ మన కొబ్బరికాయ అనుకుంటాడు బతకడ ఈ కొబ్బరికాయ కొబ్బరికాయ కాదు ఈ నీళ్లు పుష్కరాల నీళ్లు కాదు ఎక్కడ ఆంధ్రోడు ఏం కథ ఎక్కడి పుష్కరాలు మన పుష్కరాలు మనమే చేసుకుంటాం మన తెలంగాణ బిడ్డలే ఇక్కడ వ్యాపారులకు ఉంటారు మన కొబ్బరికాయ మనోడే కొంటాడు అని మనకు ముచ్చట చెప్పిండు ఇయాల ఎడికి వచ్చింది పరిస్థితి ఆఖరికి ఆ పుష్కరాల కోసం వాడే గోదావరి నీళ్లకు అడ్డుకట్ట కట్టేతను కూడా తెలంగాణకు అర్హత లేదు మళ్ళీ ఆంధ్ర కంపెనీనే తెచ్చిండు yes. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా 18 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే ఒక్క మెగా కంపెనీకే నీటి పారుదల రంగంలో 30% బడ్జెట్ ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయింది కేటాయించిందంతా ఇదే ముఠ కేటాయించింది ఇక్కడ వాస్తవాలు మాట్లాడుకోవాలి మెగా కృష్ణారెడ్డి తెలంగాణ రాకముందుకు మెగా కృష్ణారెడ్డి ఆస్తులన్నీ వచ్చిన తర్వాత ఫోర్బ్స్ జాబితాలోకి వెళ్ళిపోయాడు మరి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి మీరంతా ఏమైపోయారు మీ పిల్లలంతా ఏమైపోయారు ఎక్కడి ఆంధ్రోళ్ళు దోపిడీ చేస్తా ఉన్నారు ఇంకా ఇదే కాదు విత్ ఆధారాలతోని వరుస కథనాలు చూడండి ఏ కంపెనీ ఎట్లా కొల్లగొట్టింది అనేది దాదాపు ఒక 40 ఎపిసోడ్లు రెడీ చేసినాం మొన్న కంపెనీ పంపులు మునిగిన దానికి మెగా కృష్ణని అరెస్ట్ చేసి ముందర ముందు ఉంచాలి ఎక్కడ ప్రాజెక్ట్ ఊలిపోతే సుదర్శన్ ఫస్ట్ కాంట్రాక్టర్ పైన బాధ్యత చేసి లోపలేస్తారు yes వాళ్ళ ఎక్కడ చేయాలి మాటనే ఇప్పటిదాకా ఈవెన్ మేము కూడా అసలు పంపులు మునిగిపోయినాయట చూద్దామని చెప్పి పోతే మమ్మల్ని మాదేపూర్ పోలీస్ స్టేషన్ అరెంజ్ చేసి పెట్టారు తిన్మార్ మన టీం పోతే సరే ఓకే ఇక్కడ బయట రాష్ట్రాల నుంచి రైతాంగాన్ని తీసుకొచ్చాము కాళేశ్వరం చూపిస్తాం ఇక్కడి రాష్ట్ర ప్రజల పైసలతో కట్టినటువంటి ప్రాజెక్టును ఇక్కడ ప్రజల నెత్తి మీద పెట్టిన అప్పుతో కట్టిన ప్రాజెక్టును ఇక్కడ ప్రజలు చూడడానికి వీల్లేకపోవడం ఏంది అంటే నిజంగా నువ్వు కట్టినటువంటి ప్రాజెక్టే మీరు రాసి పెట్టుకోండి మధుయాష్ కన్నా నేను చెప్తున్నా ఇవాళ ఈ స్టూడియోలో చెప్తున్నా ఇంకొక 3 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు మూతబడుతుంది మన బిఆర్ అంబేద్కర్ ప్రాణిత చెవుల ప్రాజెక్టు పైన ప్రతిపాదించిన లక్షల ఎకరాలు తీస్తే ఇతను అదనంగా ఇప్పుడు ఇచ్చింది 59,000 ఎకరాలకే అన్నా అది కూడా వర్షాకాలం బాగుండి నీళ్ళు వచ్చింది అప్పట్లో ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా కాళేశ్వర నీళ్లతో తెలంగాణ రాష్ట్రంలో పలానా నియోజకవర్గం పలానా గ్రామం పలానా రైతు పలానా సర్వే నెంబర్ లో ఒక్క మొక్క వారిందని చూపి నేను క్యూనిస్ ఛానల్ బంద్ చేసి వెళ్ళిపోతా దమ్ముంటే డిబేట్ కు రమ్మను ఇంకా భయంకరమైన విషయం అన్నా ఇంకా భయంకరమైన విషయం చెప్తా ఉన్నా ఇది
విపక్షాలను అలర్ట్ విపక్షాలను అలర్ట్ అదనంగితను ప్రతిపాదించింది ప్రతిపాదన పారుదల కాదు ప్రతిపాదననే పారుదల కాదు కాలేషన్స్ ఒక్క సుఖ నిద్రాలు నైనల గోడ కూడా రాసినాడు నువ్వు గతంలో మీ యొక్క సహకారంతో మేము కాంగ్రెస్ పార్టీ ఒక పాట కూడా తీసినాం అప్పుడు అది ప్రాజెక్టుల పైన 60 ఏళ్ళు కాంగ్రెస్ తోలే గాడిద పనులు తోమిర అంటే తోమింది గాడిద పనులా ఏందనేది 2 నిమిషాలలో ఒక పాట రాసిన నేనే రాసింది అవును ఇప్పుడు మీరు చూడండి కాళేశ్వరంలో 7600 కోట్ల రూపాయలు బాహుబలి పంపులని పెట్టారు 7600 కోట్ల రూపాయలు ఇది ఎక్కడి దగ్గర నుంచి ఎక్కడ బిహెచ్ఎల్ అనేటువంటి కంపెనీకి ఆర్డర్ ఇచ్చి అక్కడి నుంచి తెప్పించారు ఇది సో విదేశాల నుంచి తెచ్చినప్పటికీ వీళ్ళు మెయింటెనెన్స్ ఈ కథంతా వీళ్ళు అయితే ఒక చిన్న కిటికీ ఇక్కడ పేరు బిహెచ్ఎల్ ది దాని సబ్ కాంట్రాక్ట్ మళ్ళీ మగవాడే ఉంటాడు ఇక్కడ ఇక్కడ చూడు ఇక్కడ 7600 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిండు ఎవరు కేసీఆర్ ఇచ్చి ఏమన్నాడంటే బాహుబలి పంపులు పెట్టమన్నాడు ఈ పంపుల తయారీ పంపుల మెయింటెనెన్స్ ఇదంతా చేసినందుకు పంపులను దిగుమతి చేసి ఫిక్స్ చేసినందుకు ఈ కంపెనీకి మెగా కృష్ణారెడ్డి ఎంత చెల్లించిండు అంటే 7600 కోట్లు కేవలం ఈ బ్రోకరిజం చేసినందుకు 6000 కోట్ల రూపాయలు మెగా కృష్ణారెడ్డి ఖాతాలో జమ అయినాయి ఇది కాళేశ్వరం మాయ ఇందులో అక్షరం తప్పున్నా కొత్త గజ్ని అమరవీరుల స్థూపం ఎక్కి దుంకి సావడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇందులో ఏమన్నా తప్పున్నా మీరు చూడండి ఇదే కాదు ఇంకా ఇంకా చెప్తా ఉంటారు సిగ్గు లేకుండా ఇక్కడ 9వ ప్యాకేజీ 10వ ప్యాకేజీ అని పెట్టినారు కాళేశ్వరం ఇక్కడ ఒక ఎకరా బండిస్తే మదన మీరు బాగా మీకు అక్కడికి వచ్చే సబ్జెక్టు ఒక ఎకరా వరి బండిస్తే దాదాపు ఒక 20 బస్తాల ధాన్యం వెళ్ళిందని 20 క్వింటాల్ వెళ్ళింది అనుకుందాం ఇంటూ జై 20 క్వింటాల్ ఇంటూ 2060 రూపాయలు వేసుకో లేకపోతే 2000 రూపాయలు వేసుకోవాలి అని యావరేజ్గా 40,000 రూపాయలు 40,000 రూపాయలు ఆదాయం వస్తుంది ఈ 40,000 రూపాయల ఆదాయం ఒక ఎకరాకు వస్తుంది అయితే దీంట్లో రైతు ఖర్చులు పెట్టుబడులు కోతలు రవాణా తరుగు ఇదంతా పోగా నాకు తెలిసి 6 నుంచి 7 వేల రూపాయలు మిగులుతాయి 5 నుంచి 6 వేల అవి కూడా మిగిలే కొంత ఖర్చు వస్తుంది ఇంత మిగులుతుంది ఈ 6000 రూపాయలు రైతు కష్టపడితే వస్తున్నటువంటి ఆదాయం ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో కాళేశ్వరంలో 9వ ప్యాకేజీ 10వ ప్యాకేజీ ఇక్కడ దాకా వస్తుంది కొండపోచమ్మ ఈ ప్రాంతం ఉందా ఈ ప్రాంతంలో ఇక్కడ ఒక ఎకరాకు నీళ్లు వారించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అయితున్నటువంటి విద్యుత్ ఖర్చు ఎంత అంటే ఒక ఎకరా ఒక పంట 52,000 రూపాయలు ఒక ఎకరాకు నీళ్లు వారించడానికి అయితున్నటువంటి ఖర్చు అంటే ఈ 52,000 రూపాయలు నేరుగా రైతాంగానికి ఇస్తే ఏం జరుగుతుంది 6000 రూపాయలు వచ్చే ఆందాని కోసం 52,000 రూపాయలు ఖర్చు పెడతాడు ఎవడన్నా అది కరెంటు బిల్లు ఇదేం ప్రాజెక్ట్ ఇది ఇది ముంగడబడే ప్రాజెక్ట్ ఇది ఏడాదికి 10,000 రూపాయలు 12,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు 6000 మొత్తం పంట పండిస్తేనే 40,000 వస్తా ఉంటే ఆ 40,000లో 52,000 రూపాయలు కరెంటు బిల్లే వస్తే 8,000 లాస్ కదా 8,000 లాస్ ఏం చెప్తున్నాడు కాళేశ్వరం డిపిఆర్ లో నువ్వు కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకుపోతా ఉన్నావా కేసీఆర్ మరి 1,00,000 కోట్ల రూపాయలు అప్పు ఎవరు కడతాయంటే కాళేశ్వరం నీళ్లు వారిస్తున్న కదా ఆ రైతుల దగ్గర వసూలు చేసి కడతా అని చెప్పిండు డిపిఆర్ లో అంటే తెలంగాణ రైతాంగమా గుర్తుపెట్టుకో ఈ ఇప్పుడు నీకు నీకు 6000 ఆందాన్ని వచ్చింది కదా ఒక ఎకరానికి దీనికి ఎంత కలపాలి మన నువ్వు 46,000 రూపాయలు అయినా అప్పు తెచ్చి ఈ కరెంటు బిల్లు కట్టాలి రేపు పొద్దుగాల కేసీఆర్ పోయిన తర్వాత ఇక తెలంగాణ రాష్ట్రం ఇంత సర్వనాశనానికి వచ్చింది దీనికి కారకుడు ఎవడు కర్మకర్త క్రియ ఎవరంటే మొత్తం తెలంగాణ విధ్వంసానికి ఇప్పుడు జరిగిన విధ్వంసానికి కారణం మెగా కృష్ణారెడ్డి ఇప్పుడు మీరు చూడరి ఎక్కువ 3 ఏళ్లలో కాళేశ్వరం మూతబడుతుంది 3 ఏళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడ కూడా పనిచేయట్లే అవి వైట్ ఎలిఫెంట్ అవుతుంది ఇప్పుడు నువ్వు అన్నట్టు ఒక ఎకరానికి నువ్వు 52,000 ఖర్చు పెట్టినప్పుడు అది ఎట్లా మన నేను చెప్పిన మాట కాదు ఎట్లా సర్వైవల్ అవుతుంది అది ఈ కేసీఆర్ కు సలహా ఇచ్చినటువంటి విద్యుత్ అధికారులు చేసిన లెక్క అది వాళ్ళు ఇచ్చిందే ఇగో సొమ్ము తెలంగాణ ఉంది ఈ సొమ్ము పైన పెత్తనం చేస్తుంది బీహార్ వాళ్ళు ఈ సొమ్మును ఎత్తుకపోతుంది ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రాష్ట్రం పెనంలోంచి పొయ్యిలబడ్డది ఇప్పుడు